మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ స్థాపించడానికి తిరిగి వచ్చేసి. సార్, యూకేలో మీరు చదువుకున్న యూనివర్సిటీ పేరు కూడా మాంచెస్టర్ గ్లోబలే, మరి అదే పేరుతో ఇక్కడ స్కూల్ని మీరు స్థాపించారు, ఎందువల్ల? మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్కి కారణము నేను మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువుకోవడం అనేది రెండో కారణం. మొదటి కారణం వేరే ఉంది. ఇప్పుడు మా మిషన్, ఈ స్కూల్ని ఎందుకు స్థాపించాము, చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఆల్రెడీ, చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి. సో ఇంకొక స్కూల్ ఎందుకు, మాంచెస్టర్ పేరు ఎందుకంటే మా మిషన్ కోరిక ఏంటంటే మేము రేపటి లీడర్స్ని, పయనీయర్స్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలి మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్. సో ఈ పయనీర్స్, లీడర్స్, ఎంటర్ప్రెన్యూర్స్కి మాంచెస్టర్కి కనెక్షన్ ఏంటంటే చాలామంది మీరు చదువుకొని ఉంటారు, మాంచెస్టర్లో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పుట్టింది. మాంచెస్టర్ సిటీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది అక్కడ. ఆటోమేటెడ్ మిల్స్ అవన్నీ స్టార్ట్ చేయండి. ఎంటర్ప్రెనర్షిప్, ఒక బిజినెస్, ఒక ఎంటర్ప్రెనర్షిప్, ఒక పయనీరింగ్ కల్చర్ అనేది మాంచెస్టర్లో పుట్టింది. సో అందుకని మా మిషన్, మా కోర్ గోల్ ఏది అంటే గ్రోయింగ్ టుమారోస్ పయనీయర్స్, లీడర్స్ అండ్ ఎంటర్ప్రెనర్స్. కాబట్టి ఆ మాంచెస్టర్లో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పుట్టింది కాబట్టి దాన్ని అలా తీసుకున్నాం మా పేరు. రెండో కారణము నేను మాంచెస్టర్ యూనివర్సిటీలో చదువుకున్నాను అక్కడ, మాంచెస్టర్ సిటీలో పనిచేశాను రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో, అందుకు అది రెండో రీజన్. బట్ ఫస్ట్ రీజన్, మొదటి కారణం మా మిషన్, ఈ స్కూల్కి సంబంధించిన మిషన్ చాలా క్లోజ్ రిలేటెడ్ అయింది మాంచెస్టర్ సిటీకి. సార్, రెండు దశాబ్దాలుగా మీరు అక్కడ పనిచేశారని చెప్తున్నారు, మరి అంత మంచి హోదా